ब्रेकिंग న్యూస్ చూసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి సిబిఐ లేఖ రాయగా స్పీకర్ అనుమతి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2-3 రోజుల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఎంపీ అవినాష్ కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంట్ కార్యదర్శికి సిబిఐ లేఖ రాయగా స్పీకర్ అనుమతి ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2-3 రోజుల్లో ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ కు నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం.